కసాయికి కూడా మనసుంటుందని నిరూపించిన సంఘటన ఇది. కళ్ల ముందు ప్రాణం పోతున్నా చూస్తూ ఉండే ఈ రోజుల్లో ఓ కాకి సపర్యలు చేసి ప్రాణం పోసిన చికెన్ స్టాల్ నిర్వాహకుడు. దీంతో కసాయి షాప్లో ఉన్నా కూడా మానవత్వం ఉంటుందని చాటుకున్న వైనమిది. ఇక వివరాలకు వెళితే, నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని చికెన్ మార్కెట్ ఎదుట ఉన్న ట్రాన్స్ఫర్ వద్ద రెండు కాకులు కరెంటు షాక్కు గురై కింద పడిపోయి గిలగిలా కొట్టుకున్నాయి. దీంతో ఒక్కసారిగా కాకుల గుంపు అక్కడికి చేరుకొని కావు కావు అంటూ కేకలు వేయటంతో ఎదురుగా చికెన్ కొట్టుకుంటున్న ఖాదర్ బాషా అలియాస్ ఆదాం అనే చికెన్ స్టాల్ నిర్వాహకుడు తను చేస్తున్న పని వదిలి పరిగెత్తుకుంటూ కాకుల వద్దకు వెళ్లి కింద పడిపోయిన కాకులను పరిశీలించగా కరెంటు షాక్తో అప్పటికే ఒకటి చనిపోయింది. మరొకటి కొన ఊపిరితో ఉన్న విషయం గమనించిన ఆదాం కాకిని చేత పట్టుకుని నోటిలో నీరు పోసి నీళ్లతో ఒళ్లంతా తడిపాడు. కొద్దిసేపు సపర్యలు చేసిన అనంతరం ఆ కాకి ఊపిరి పోసుకొని అక్కడి నుండి ఎగిరి వెళ్లిపోయింది. చనిపోయింది అనుకున్న కాకి ఊపిరి పోసుకొని తిరిగి తన తోటి కాకులతో కలవటంతో దాని ప్రాణాన్ని కాపాడిన చికెన్ స్టాల్ ఖాదర్ బాషా సంతోషంతో తృప్తి చెందాడు. చికెన్ స్టాల్ సర్దార్ అక్కడే ఉన్న స్థానికులు ఆదాంను అభినందించారు. చనిపోయేది కాకే కదా, నాకెందుకులే అనుకోకుండా చనిపోయే దశలో ఉన్న కాకి ప్రాణం పోసిన చికెన్ స్టాల్ ఆదాం ఖాదర్ బాషా కసాయికి కూడా మనసుంటుందని నిరూపించాడు. Tell you.